మీరు త్రికరణ శుద్ధిగా మీరు మౌనంగా కదలకుండా కూర్చొని ఇచ్చిన మద్దతుకి మనస్ఫూర్తిగా కన్నీళ్లు పెడుతున్న రైతుల తరపున మీ అందరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చాలా తక్కువ వ్యవధిలో 2.5 రోజుల వ్యవధిలో మళ్ళీ ఒక రైతులకు సంఘీభావం తెలుపడానికి ఒక దీక్ష చేస్తా నేను కాకినాడలో అంటే దాన్ని వెంటనే ముందుకు తీసిన మా నాయకులు జనసేన పార్టీ నాయకులు శ్రీ పంతం నానాజీ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. అలాగే పిఎస్సి మెంబర్లైన ప్రతి ఒక్కరికి లీలాకృష్ణ గారికి కొనసీమ నుంచి వచ్చిన మా రాజాబాబు గారికి మా అన్నయ్య నాగబాబు గారికి యువ నాయకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా వేదిక పైన ఉన్న మా మహిళా నాయకురాళ్ళందరికీ మా సోదరులందరికీ మా ఆడపడుచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు నేను మీ ముందు ఇక్కడ నాకు ఎలక్షన్స్ లేవు, ఓట్లు అడిగే సమయం కాదు ఇది. అసలు జనసేన పార్టీ పెట్టడానికి కూడా ఓట్ల కోసం పదవుల కోసం అరువులు చాచే పార్టీలను చూసాం, కానీ ప్రజాసేవ కోసం అరువులు చాచే జనసేన లాంటి ఒక పార్టీ ఉండాలని చెప్పి పెట్టానే. ప్రతి ఒక్కరిని విభజించి పాలించి బ్రిటిష్ వాళ్ళు చేసింది మన వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కానీ ఇక్కడ ఉన్న నాయకుల స్వలాభం కోసం ఇంకా అది విడగొడతా ఉన్నాను. నేను దానికి వ్యతిరేకిని. ఒక సమస్య ఉంటే దానికి చాలా కూలంకషంగా సమగ్రంగా మాట్లాడాలి. ఇబ్బందులు ఉంటాయి అంతేగాని ఈ మాట మాట్లాడితే వీళ్ళ ఓట్లు పడవు, ఈ మాట్లాడితే అందరు ఇలా తీసుకొచ్చి సమాజాన్ని ఇలా విచ్ఛిన్నకరమైన స్థితికి పట్టుకొచ్చారు. ఎంత విచ్ఛిన్నకరమైన స్థితికి పట్టుకొచ్చారంటే ఎవరి స్వేదం మీద ఎవరి రక్తం మీద మనం బతికున్నామో, ఎవరు స్వేదం చిందిస్తే ఎవరు కండ కరిగిస్తే మన అన్నం ముద్ద తింటున్నామో ఆ అన్నదాత రైతు కష్టాన్ని మనం మర్చిపోయే స్థాయికి వచ్చింది ఈ ప్రతిమాన రాజకీయాలు. నేను సహజంగా రైతు, నేను సినిమా నటుడికి రాజకీయ నాయకుడికి వీటన్నిటికంటే ముందు నేను ప్రకృతిని ప్రేమికుని, ప్రకృతిని ప్రేమించేవాడిని, భూమి మీద గౌరవం ఉన్నవాడిని, నేల తల్లికి సాష్టాంగ పడేవాడిని, నేల తల్లికి మోకరిల్లేవాడిని. అలాంటి నేల తల్లిని నమ్ముకున్న రైతులు వాళ్ళ కష్టాన్ని కరిగించి మనకు అన్నం ముద్దలు పెడితే ప్రతి ఒక్కరు బతుకుతున్నారు. వాళ్ళు కష్టాన్ని తినే ప్రతి ఒక్కరు మనం బతుకుతున్నాం. దళారీ వ్యవస్థ బతుకుతుంది, వారి బిడ్డలు బాగుంటున్నారు. రైతులకు అండగా ఉంటాం చెప్పి మాయ మాటలు చెప్పి రాజకీయ నాయకులు బాగుంటున్నారు, కానీ పండించే రైతు మట్టుకు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు. నేను ఇలాంటి సభకి వస్తానని చెప్పగానే ముఖ్యంగా వైసీపీ నాయకులు నన్ను చదువుతా ఉన్నారు. నేను లేని సమస్యలను సృష్టిస్తానని చెప్పి నేను పొద్దున్నీ ఎంతసేపు మాట్లాడా మీకు తెలుసు, మధ్య మధ్యలో మాట్లాడాను, ఎక్కువసేపు ఎవరు మాట్లాడు. నిజంగా లేని సమస్యలు మనం సృష్టించగలమా? లేని కష్టాలను చూపించగలమా? ఇంతమంది రైతులు విన్నారు, మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో ఈరోజు మాధ్యమాల ద్వారా అన్ని విన్నారు. కడుపు మండి మాట్లాడుతారు రైతులు. 6 నెలల్లో మీరు ఇంత వ్యతిరేకత సంపాదించుకున్నారంటే అది నాకు నేను చేసింది కాదు, మీ చేతిలో మీరు చేసుకుంది. వైసీపీ నాయకులు మీరు తెచ్చుకుంది. మరి ఒక బాధ్యత గల పార్టీగా అది కూడా ఓడిపోగానే మనస్థైర్యం ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది.
ఎందుకు మొదటి రోజు నుంచి కూడా ఎందుకు ఓట్ల కోసం అధికారం కోసం అరువులు చాచలేదంటే, నా ఆశయాన్ని నేను నేర్చుకుంది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి నేర్చుకున్నాను. నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి చూసి నేర్చుకున్నాం, భగత్ సింగ్ చూసి నేర్చుకున్నాం, నారాయణ్ గురుని చేస్తున్న నారాయణ గురు గారిని చూసి నేర్చుకున్నాం, బాలగంగాధర్ తిలక్ నుంచి నేను చూసి నేర్చుకున్నాం. ఆ రోజున స్వాతంత్రం కోసం పోరాటం చేసిన యోధులు ఏ వాళ్ళు చట్టసభలకు వెళ్తారా ఏమిటి, వాళ్ళు చేసిన వాళ్ళు కష్టాలు ఉన్నారు చేద్దాం అంతే. దానివల్ల నేను లబ్ధి పొందుతున్న జబ్బులు వచ్చినాయి ఒక్కొక్కరికి. వీర్ సావర్కర్ లాంటి ఒక మహాన్ భావుని మనకి బ్రిటిష్ వాళ్ళు కొడితే మన్నాలే జైల్లో ఆ జబ్బుగా వచ్చి చనిపోయారు. దేనికోసం ఇలాంటి మహాత్ములంతా త్యాగం చేశారు అంటే, మన ప్రజలు సఫర్ అవుతున్నారు, మన ప్రజలు కష్టాలు పాలవుతున్నారు, వాళ్ళకి అండగా ఉందామని. నేను ఇలా ఆలోచించి వీళ్ళ స్ఫూర్తిని తీసుకొని చంద్రశేఖర్ ఆజాద్ని కానీ నిస్వార్థంగా చేద్దాం. దీనివల్ల అధికారం వస్తుందా లేదా నాకు నిజంగా తెలియదు. నేను అలా ఆలోచించే వ్యక్తిని కాదు. ఇదే గోదావరి జిల్లాలో, పక్క గోదావరి జిల్లా అయినా పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరులో చిన్న చిన్న కమత ఉండేది. ఎన్ని ఎకరాలు? ఒక 8 ఎకరాల కమత ఉండేది. ఆ 8 ఎకరాల కమత కొద్ది కొద్దిగా అమ్ముకుంటూ వచ్చి చిన్నమ్మలు పెళ్లి కానీ ఒక 1/2 ఎకరం, ఇంకా కష్టాలకి ఇంకో 1/2 ఎకరం, వీళ్ళు అమ్ముకుంటా వచ్చి నాకు ఎందుకు గుర్తుండిపోయింది చిన్నప్పుడు ఎప్పుడు నేను ఒకే ఒకసారి వచ్చాను మొగదు, తర్వాత నేను ఎప్పుడు రాలేదు ఎందుకంటే పొలం లేదు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో నాకు చాలా ఆనందం ఉండేది. ఆ గట్ల మీద తిరుగుతూ ఉంటే నా తిరిగిన చాలా తక్కువ జ్ఞాపకాలు. నేను అరులు చాచేవాడిని గోదావరి జిల్లాలో రావడానికి. దేనికంటే ఈ పచ్చదనం కోసం వెంపర్లాడిపోయేవాళ్ళం. ఎందుకంటే ఇది తల్లి అన్నపూర్ణ అంటాం దీన్ని. మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇది అన్నపూర్ణ. రాష్ట్ర విభజన సమయంలో కూడా చాలామంది నాయకులు అతను అన్నది, మీ గోదావరి జిల్లాలో ఉండే పచ్చటి నదులు పారుతుంటాయి, కాలువలు పారుతుంటాయి, మీకేముంది, మాకు ఎండిపోయినాయి అంటే, నేను వాళ్ళకి చెప్పాను మీరు ఒకసారి వెళ్ళి మా ప్రకాశం జిల్లా చూడండి, అనంతపురం చూడండి, మా రాయలసీమ చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు కేవలం గోదావరి జిల్లాలే. అంటే గోదావరి జిల్లాలు ఏమైపోయినాయి అంటే దృష్టి కొట్టేసింది గోదావరి జిల్లాలకి. పచ్చగా ఉంటాయి, అందరు దృష్టి పడి ఈ రోజున గోదావరి జిల్లా రైతులు కన్నీరు పెడుతున్నారు, హృదయ వేదన పెడుతున్నారు. ఈ దృష్టికి నాకు నిజంగా చాలా ఆవేదన ఉంది. ఈ రోజున నేను కోరుకుంటుంది కూడా రైతులకు నేను ఎలా నిలబడగలను, ఎందుకు నాకు రైతులు ఎందుకు చెప్పానంటే, కష్టం ఎందుకు నేను వాళ్ళ కష్టం తెలుసుకోగలనంటే, నేను సూట్ కేసు కంపెనీలు పెట్టలేదు, నాకు సూట్ కేసు కంపెనీ కష్టాలు తెలియడం, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టలేదు, నాకు సిమెంట్ ఫ్యాక్టరీ కష్టాలు తెలియడం, కాంట్రాక్టులు చేయను, నాకు తెలిసిందో లేదో ఒక సినిమా చేశాను, దానివల్ల మీ అందరూ మెచ్చుకున్నప్పుడు డబ్బులు ఇచ్చారు, మెచ్చకపోతే తీసి పక్కన పెట్టారు, అవి జరిగినాయి. కానీ ఈ రోజున ఓడిపోయిన తర్వాత ఆత్మస్థైర్యం సహజంగా ఎవరికైనా దెబ్బతింటది, కానీ పవన్ కళ్యాణ్కి దెబ్బతింది ఆత్మస్థైర్యం. దేనికి? నేనేమి ఆశించి రాలా, నేనేమి ఆశించే రాలా. నేను ఆశించిందల్లా, ఒక కవి ఎక్కడో ఒక మాట మాట్లాడితే యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం, యుద్ధము రక్తము కన్నీరు తప్ప, గాయాలు బాధలు వేదనలు తప్ప, కలలు తప్ప, పిరికితనం మోసం తప్ప. అంటే ఎవరు యువతరానికి సంపద విడిచిపెట్టారు? అలాగే రైతు గురించి మాట్లాడుతాం మొన్న మండపేటలో కూడా చెప్పాను. రైతు కష్టాలను చూస్తే, అంటే రైతుకు సంబంధించి ఒక మాట మాట్లాడుతూ, కాళ్ళు వ్రేళ్ళై నడిచే చెట్టు మనిషిగా చెట్టుగా ఉండుంటే కనీసం ఏడాదికి ఒక వసంతం అన్నా దక్కేది, కానీ మనిషినై నేను అన్ని వసంతాలు కోల్పోయానని. ఈరోజు రైతు కష్టాలు చూస్తూ ఉంటే 365 రోజులు సెలవులు ఉంటాయి, అందరికీ విద్యార్థులకి సెలవులు ఉంటాయి, మన జగన్ రెడ్డి గారికి సెలవు ఉంటాయి శనివారం ఆదివారం, మనల్ని ముఖ్యంగా నన్ను తిట్టే ఎమ్మెల్యే సెలవులు ఉంటాయి, అందరికీ సెలవులు ఉంటాయి.
అందుకనే మళ్ళీ బాధపడతారబ్బా మాట మాట్లాడే. కానీ రైతుకి సెలవు లేదు, ఒకసారి పురుగు తినేస్తుందా, అది వేసిన తర్వాత సరిగ్గా వచ్చిందా లేదా, మళ్ళీ వేసిన తర్వాత వర్షాలు తొలకనివాళ్ళని పడిందా లేదా, రోజు చూసుకోవాలి పంటకి పసిపెట్టిలా కాపాడాలి. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పంట కోసి మళ్ళీ గిట్టుబాటు లభసాటి కాదు, కనీసం గిట్టుబాటు వచ్చే వరకు గుండె లబలబలాడుతూ ఉంటుంది. మళ్ళీ దీంట్లో పెట్టుబడుల కోసం సావుకారులు వస్తారు, దళారీలు ఉంటారు. ఇలాంటి వ్యవస్థ వచ్చిన రైతు బతకాలి అంటే, మనుగడ సాగించాలంటే చాలా కష్టమైంది. అలాంటి రైతు కష్టం నాకు ఎలా తెలుసని మీకు అందరికీ అనుమానం రావచ్చు. నేను చాలా చిన్న మడిలో వ్యవసాయం చేసిన వాడిని, చాలా చిన్న మడిలో వ్యవసాయం చేసిన వాడిని. కూర్చోమ్మా, కూర్చో. నువ్వు ఒక్కడికే నా ఆవేశం మాకు లేదా, కడుగు మడితేనే మాట్లాడుతున్నావు, కూర్చో, ఎక్కువ చేయకు, తగ్గించు. ఎందుకంటే నేను చిన్న మడిలో వరి నాట్లు నాటిన వాడిని. ఎంత కష్టం ఒక రైతుకి, అవన్నీ కోసిన తర్వాత మళ్ళీ పంటను జాగ్రత్త పెట్టుకోవటం. నిజంగా అలాంటి రైతు కష్టం చూసి నేను కోరుకోలేదు రోడ్ల మీదకి రావాలని. నేను ప్రతిసారి చెప్పిన సంవత్సరం పై వరకు నాకు నిజంగా పని ఉండదు అనుకున్నాను. ఎంతసేపు మన జనసేన నిర్మాణ వ్యవస్థలో పనిచేసుకుని వెళ్ళిపోవచ్చు తప్ప నాకు రోడ్ల మీదకి వచ్చే పని ఉండదు అని అనుకున్నాను. కానీ వీడు చేసింది వచ్చిన నెల రోజుల నుంచే 10 రోజుల్లో కూల్చివేతలు మొదలుపెట్టారు. సుమాని ఎవడైనా చూస్తే మనకి ఎరువాక పండుగ ఎందుకు చేస్తాం, తల్లి భూమాతని అనుగ్రహించని కోరుకుంటే ఎరువు సుమంతో ప్రారంభిస్తాం. కానీ ఈ వైసీపీ మొత్తం ఒక వాళ్ళకి కూల్చివేత ప్రారంభించింది నాకు అర్థం కాదు. ఏదైతే మీరు విత్తనం నాటుతున్నారో అదే మీకు తిరిగి వస్తుంది. మీరు కూల్చివేతలతో మొదలు పెట్టారు, ఈ రోజున అందరినీ కూల్చేస్తున్నారు. ఆ రోజున ఆ సభ అదేదో వేదిక సభావేదిక అంట, దాన్ని కూల్చేశారు. ఆ తర్వాత 35 లక్షల భవన నిర్మాణకారుల జీవితాలని ఛిద్రం చేసి కూల్చేశారు. ఈరోజున రైతుల్ని కూల్చేస్తున్నారు. ఇంతమందిని కూల్చేసిన మీకు కూలిపోరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కూలిపోతారు అనిపించవచ్చు మీకు, ఈ రోజున అనిపించవచ్చు వీళ్ళకి మాకేమవుతుంది. ఈ దేశం ఎంతమందిని చూస్తుంది, ఈ సనాతన దేశం. ఎంతమంది పాదుషాలు వచ్చారు, ఎంతమంది రాజులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఎంతమందిని చూడలేదు? ఎంతమంది కాలగర్భంలో కలిసిపోలేదు? మీరెంత, మీ 150 మంది ఎంత? నేను ఏ రోజన్నా సరే మిమ్మల్ని వ్యక్తిగతంగా ఒక మాట అనను. ఇందాక నేను వాదిస్తా ఉన్నాను మా యువ నాయకుని. మొన్నటికి మొన్న అనంతపురంలో కూడా ఒక బోయ కులానికి చెందిన, అక్కడ జనసేన తరపున పోటీ చేసిన రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఒక బోయ కులానికి బీసీ కులానికి చెందిన యువకుడు కడుపు వేదంతో అన్నాడు. ఇందాక మీరు చూస్తే ప్రతి వైసీపీ నాయకులు గుండాల్లాగా మీరు అక్కడ బెదిరించేస్తే సామాన్యులు, ఇక్కడ ఉన్న జన సైనికులు చాలా మామూలు మనుషులు, మధ్యతరగతి మనుషులు, దిగువ మధ్యతరగతి మనుషులు, వీళ్ళు రాజకీయాలతో నేపథ్యం లేదు. ఇలాంటి వాళ్ళని బెదరగొట్టేస్తే ఏం చేస్తాడు మనిషి? ఒక గదిలో ఒక పిల్లిని పెట్టి కొడతా తిరగబడదా? అలాగే యువ నాయకులు కూడా నేను చెప్తాను, మీరు అంచుకున్నాము తగ్గ పడండి అంటారు. కానీ ఎంతకాలం పడతారు? ఒక మాట తూలుతారు కప్పుకుని. నేను అనేది ఎందుకు ఆ మాట అబ్బాయి అన్నారని మీరు చూడాలి. వైసీపీ నాయకులు మీరు కూడా చూడాలి. ఈరోజున రోడ్డు మీద ఇంతమంది రైతులు వచ్చారంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఇష్టం కాదు, పవన్ కళ్యాణ్ సరదా కాదు, వాళ్ళు పవన్ కళ్యాణ్ యాక్టర్ గారు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ఫోటోలు తీయించుకోవడానికి వాళ్ళని అభిమానులు కాదు. వాళ్ళు భూమి తల్లి నమ్ముకుని రైతులు. వాళ్ళు పవన్ కళ్యాణ్ పక్కన కూర్చొని ఫోటోలు తీయించుకునే అవసరం వాళ్ళకి లేదు, అలా ఉందనుకో నేను అనుకోను. కానీ వాళ్ళకి కడుపు మండి, మా కడుపు మండి చెప్పుకునే వ్యక్తి ఒకటి కావాలి, అలాంటి పార్టీ ఒకటి కావాలి. మేము అలాంటి వ్యక్తులు, అలాంటి పార్టీ. ఇది మేము లేనిది మేము ఎందుకు సృష్టిస్తాం? ఇందాక మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటి అనిపించింది, మీరు అసెంబ్లీ సెషన్స్ పెట్టినప్పుడు ఇక్కడ బోటు ప్రమాదాలు ఇంతమంది చనిపోయారే, కనీసం మీరు వాళ్ళకు ఒక 2 నిమిషాల సంతాపం ప్రకటించి సభ స్టార్ట్ చేయాలన్న సంస్కారం లేదా అని మా వాళ్ళని అడుగుతూ ఉంటే నాకు నిజమే అనిపించింది. అంటే మీకు హృదయం లేదు మీకు? అరే మా భవన నిర్మాణ కార్మికులు చనిపోతే మేము
మాట్లాడుతూ ఉంటారు మా జన సైనికుల్ని, నా గుండె చప్పులేని జన సైనికుల్ని, మీరు అనుసరి కేకలు పెట్టి తిడుతూ ఉంటారు మా వాళ్ళని. అలాంటిది నేను వైజాగ్ లో అన్ని లక్షల మంది మధ్యలో నేను ఒకటే మాట అడిగాను. 35 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయి దాదాపు 50 మంది దాకా, వాళ్ళ కోసం ఒక నిమిషం మౌనం పాటిద్దాం. వాళ్ళ మరణాలకంటే చప్పుడు లేదు, అసలు స్పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండిపోయారు. మరి మాకే మేము మా పిల్లలందరూ, యువతంతా, యువకులందరూ, ఆడపడుచు అందరూ ఎవరు కూడా చట్టసభల్లో లేని వాళ్ళే. మాకే ఇంత సంస్కారం ఉన్నప్పుడు మీకు ఇంకెంత సంస్కారం ఉండాలి? ఇంతమంది 150 మంది ఎమ్మెల్యేలకు ఇంకెంత గొప్ప సంస్కారం ఉండాలి? ఎందుకంటే మీరు లా మేకర్స్, మీరు చట్టాలను చేసేవాళ్ళు, మీరు చట్టాలని ధిక్కరించేవాళ్ళు కాదు, మీరు చట్టాలని చేసేవాళ్ళు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, ఆయన మనకి ఆయన పుట్టినరోజున జయంతి రోజున దండలే సరిపోదు అది. ఆయన చట్టసభల్లో ఆయన పెట్టిన అంశాలని, ఆ ప్రోటోకాల్స్ని మీరు గౌరవించాలి, అది నేర్చుకోవాలి. మీరు మా వాళ్ళే, పొద్దున్న నుంచి ఇలా కూర్చోబెట్టి కామ్గా కూర్చుంటే మీరు ఈ సభ ఇంత హుందాగా నడపాలి. మీకు ఆ పద్ధతి లేదు, పాడు లేదు, మీకు తిట్లే తిట్లు, ఎవరికి రావు తిట్లు? మేమందరం ఏంటి, జర్మన్ మీడియం, ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాం, మేమందరం తెలుగు మీడియం చదువుకోలేదు. ఇంకా జగన్ రెడ్డి పరిస్థితుల్లో చదువుకున్నాను, ఇంకా నేను వీధి బళ్ళు చదువుకున్నాను, ఇంకా నా భాష ఎలా ఉంటుంది మీకు తెలుసు. తిట్టే వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది, బ్రదర్స్ ఎవరు ఉన్నారు, ఆ బ్రదర్స్ కూడా వాళ్ళకేం తిట్లు మాకు రావా? అరే పద్ధతి కాదు కదా. నిజంగా అలాంటి బాహాబాహి తేల్చుకుందామంటే బాబు నేను చాలా సిద్ధం అలాంటి వేటికి, చాలా సిద్ధం. ఎందుకంటే నా ప్రాణాల మీద ఆశ లేను, ధర్మం మీద బలమైన నమ్మకం ఉన్నవాడిని. మీరు అలాంటి గొడవలు పెట్టుకుంటానంటే ఎప్పుడు పెట్టుకుంటాను, అది కూడా ఎప్పుడంటే నాకు అన్ని పూర్తి అయిపోవాలి, సామదాన భేదం మొత్తం పూర్తి అయిపోవాలి. నేను మాట్లాడతాను, ఓపికి పెడతాను, 100 కాదు 1000 సార్లు నా మా సహనాన్ని పరీక్షించుకుంటాం. మీరు తిడితే భరిస్తాం, మీరు చీకొట్టినా భరిస్తాం, కానీ ఒకరోజు మాది వస్తుంది. ఆ ఒక్కరోజు వచ్చిన మటుకు మీరందరూ భస్మీ పట్టణం అయిపోతారు, అది మటుకు గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్కరోజు రాకూడదని మీరు ప్రార్థించాలి మీరందరూ. ఎందుకంటే మా సహనం, జనసేన సహనం జనసేన బలహీనత కాదు, మా బలం అది, సహనం మా బలం. కానీ సహనం చూసి దగ్గరికి వచ్చి ఇట్లా ఇట్లా అంటే, మార్షల్ ఆర్ట్స్లో ఒకటి ఉండదు, ఎక్కడి దాకా అంటే అక్కడ కూర్చొని అరుస్తున్నాడు భరించు, ఇక్కడ కూర్చొని అరుస్తున్నాడు విను భరించు, ఇక్కడికి వచ్చి చెవులో పెట్టి ఇలా అంటే ఏం చేయాలో మార్షల్ ఆర్ట్స్ నాకు బాగా తెలిసిన వాడు. ఎందుకని చెప్తున్నానంటే ఎవడు తక్కువ లేడు ఇక్కడ, ఎవడు మేము భయపడి వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. మీరు సోషల్ మీడియాలో ఏదైనా పెట్టుకోండి, మమ్మల్ని తిట్లు పెట్టండి, మీ ఇష్టం వచ్చిన బూతులు ఇవ్వండి, కానీ మేము ఉంది ఇక్కడ రైతు కన్నీరు తురవడానికి వచ్చాం. రైతు కన్నీరు ఆగే వరకు మేము పోరాటం చేస్తాం. ఈ లోపల మేము తిట్లు తింటామండి, తింటాం, మా రైతుల కోసం తింటాం, మా రైతుల కుటుంబాల కోసం తింటాం, మా రైతుల ఆడపడుచుల కోసం మేము భరిస్తాం మీ తిట్లు. కానీ మాదన్న రోజున, వచ్చిన రోజున 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తాను, నేను మర్చిపోను. ఎందుకంటే మేము భరించిన వాళ్ళం, మాట పడ్డ వాళ్ళం, గుండెలకు హత్తుకుపోతాయి, దానికి పర్యవసనాలు కూడా ఉంటాయి. దయచేసి మీరు కూడా నిగ్రహం పాటించండి, నేను నిగ్రహం పాటిస్తున్నాను. ఇప్పుడు చూశారు మా వాడిని మాటలు ఉపసంహరించుకోమన్నాను, మీరు కూడా అదే చేయండి. మేము అడుగుతాం కొన్ని ప్రశ్నలు, ఇంగ్లీష్ మాధ్యమం ఉంది, ఇంగ్లీష్ మాధ్యమం మేము ఉన్నాం, తెలుగు మాధ్యమం కూడా పెట్టండి అంటున్నాం, ఆప్షన్ ఇవ్వండి అంటున్నాం. దానికి మీరు కూర్చోబెట్టి కలిపి పవన్ కళ్యాణ్కి ఇంగ్లీష్ ఇష్టం లేదంటే, వాళ్ళ పిల్లలు ఇలా మాట్లాడుతున్నా అంటే, ఇంట్లో చదువుకున్న కుటుంబాలు అన్నింటిలో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులుగా వాతావరణం ఉంటుంది కదా, వాళ్ళు మాట్లాడి చెల్లిపోదు. ఇంట్లో ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ నాన్న ఇంగ్లీష్ మాట్లాడు, నాకు ఇంగ్లీష్ రాదు, మేము ఇంటర్ ఫెయిల్ ఎందుకు ఫెయిల్ అవుతాం, ఇంగ్లీష్ సరిగ్గా రాకే కదా. మా అమ్మ నాన్న ఏమంటారు, బాబు మాట బాగా చదువుతాడు, సరే చదువుతాం, మాతో చెప్పండి, నేను అవి కూడా మాట్లాడలే, సరే కానివ్వండి, ఏదో ఒక ఏడు పేరు నాకు అనవసరం లేదు, సంతోషం, మీరు కానివ్వండి, మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టుకుంటే పెట్టుకునివ్వండి. అది కూడా ఎందుకు మాట్లాడుతుంటే, మేము ముఖ్య అంశంకి వెళ్ళబోయే ముందు ఇందాక నుంచి అదే అడుగుతున్నారు కాబట్టి, మీరు ఇంగ్లీష్ మాధ్యమం పెట్టుకుంటే పెట్టుకుని సంతోషం, కానీ తెలుగు భాష గురించి మేము ప్రభుత్వాలని అడగాల్సింది ఎంతో అడుగుతాం, కానీ మేము మటుకు మన నుడి మన నది అనే కార్యక్రమం కోసం మేము తెలుగు భాషని, మా మాతృభాషని ఎలా పరిరక్షించుకోవాలో
మా సంస్కృతిని ఎలా పరిరక్షించుకోవాలో, మా తెలుగు సంస్కృతిని ఎలా పరిరక్షించుకోవాలో మా బాగా తెలుసు. నాకు మడబడి పోయినప్పుడు చాలా నాకు ఆవేదన కలిగించిన అంశాలు ఏంటంటే, మనం ఒక రైతు కష్టపడి అప్పులు సొప్పులు చేసి ఏదో తీసుకుంటే, ఒక వడ్డీలు తీసుకొని వేసి రైతు చేసి పంట చేతికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎందుకు అసలు మీ సమస్య ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, వాళ్ళు చెప్పింది మా అప్పులన్నీ చెప్పిన తర్వాత చెప్పింది అంటే, మా పంట వచ్చిన పంట ఆరేసుకోవడానికి మా కళ్ళాలు లేవని, అవి సిమెంట్ వేసిన కళ్ళాలు ఉండాలి. ఈ రోజున అలాంటి కళ్ళాలు తయారు చేయకపోగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ అనపర్తిలోనే ఎక్కడో ఇందాక మాట్లాడుతూ ఉన్నారు, అనపర్తి నియోజకం రామేశ్వరం దగ్గర, అంటే రైతులు ఆరబెట్టుకునే ధాన్యం స్థలంలో శ్మశానాలు కడతా ఉన్నారు. అలా మూడు శ్మశానాలు ఉంటే ఇంకో శ్మశానం. ఇది అంటే మనకు ఉన్న కళ్యాణ్ని, మనకు పొలాలు పంట ఆపుకునే కళ్యాణ్ని తీసే డెవలప్ చేయరు, ఉన్న కళ్యాణ్ని కూడా వీళ్ళు ఇలా చేసేస్తా ఉన్నారు. ఇవన్నీ చాలా బాధ కలిగించేది. అలాగే నేను ధాన్యం ఒక రైతుగా ఉన్నప్పుడు ధాన్యం మనకు అర్థమయ్యేలా చెప్తా ఉన్నాను. రైతులకు ఇవన్నీ చెప్పుకుని కాదు, మన ప్రజలకు ఎక్కువ మంది కోట్లాది మంది ప్రజలకు అర్థం కావాలి కాబట్టి నేను వాళ్ళకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాను. ఒకటి, ధాన్యాన్ని ఆరబోసుకునే ఒక కాంక్రీట్ వేసిన ఒక చదరమైన స్థలం ఉండాలి. తర్వాత వాటిని ముందుకు తీసుకు వాటిని తీసుకోవడానికి దాని నుంచి ఎవరు కొనుక్కుంటారు? ధాన్యం సేకరణ కేంద్రాలు ఉంటాయి, అది ప్రభుత్వం చేసే పని, మిల్లులను రైస్ మిల్లులు చేసే పని కాదు. ధాన్యం సేకరణ కేంద్రాలు దానిలో మనం మండపేటకు పోతా ఉంటే నన్ను మధ్యలో మన బండి ఆపారు. ఎందుకు ఆపారని చూస్తే అది వైసీపీ రంగులు ఉన్న ఆఫీస్ ఉంది అక్కడ. నేను అనుకున్నాను వైసీపీ ఆఫీస్ ఏమో పంచాయతీ ఆఫీస్ వేస్తాను, అదనం కాదండి. అది ధాన్యం సేకరణ కేంద్రాన్ని కూడా మొత్తం మూల పెట్టేస్తే తాళం, ఇందులో తాళం కప్పేస్తుంది, దానికి కూర్చోబెట్టి వైసీపీ రంగులు వేస్తున్నాయి. అక్కడ ఎవరు లేరు. అక్కడ అంటే ఆదివారం కూడా పని చేయాల్సింది తాళం వేసి కూర్చున్నారు, ఎందుకంటే వాళ్ళ ధాన్యం సేకరణ కేంద్రం వాళ్ళకి పని లేదు. అలాగే వీళ్ళు ఏం చేస్తారు, రైస్ మిల్లర్ల దగ్గరికి పోతాం. రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్తే ఈ రోజున మీరు అడగండి, ఇంతమంది రైతులు ఉన్నారు దాదాపు మన రెండు జిల్లాల నుంచే, దాదాపు మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఒక 50 లక్షలు ఒక 44 లక్షల మెట్రిక్ టన్నులు మన ఆంధ్రప్రదేశ్లోనే చేస్తే దాంట్లో 42% మన రెండు జిల్లాల నుంచే వస్తుంది, అంతే కదా, 51% 51%. మరి ఇలాంటివి వచ్చిన చోట వీళ్ళకి ధాన్య సేకరణ కేంద్రాలు లేవు, మిల్లర్ల దగ్గరికి పోతా ఉన్నాయి. ఈ రోజున అడిగితే రైతుల్ని, మీ ధాన్యం ఎక్కడుంది అంటే, మేము ధాన్యం ఇచ్చేసామంటారు. ఆ పాత మన తమిళ సినిమా చూసామండి, రెండు అట్టిపండ్లు ఇస్తే అట్టిపండు ఎక్కడ, ఇదే అట్టిపండు తిప్పుతూ ఉంటాడు కదా. అలాగా ఈరోజు ధాన్యం ఎక్కడుందని వైసీపీ ప్రభుత్వాన్ని అడిగితే మా దగ్గర లేదంటారు, రైతుల దగ్గర అడిగితే మా దగ్గర, మరి ఎవరి దగ్గర, మిల్లర్ దగ్గరికి వెళ్తే మిల్లర్ దగ్గర అంటే మా దగ్గర లేదు, మరి ఎవరి దగ్గర తెలియదు. అంటే వీళ్ళు ఎంత మాయాజాలం ఉందంటే, అంటే మీరు ఉంది అని చెప్తే మనం వీళ్ళకి డబ్బులు కట్టాల్సి వస్తాయి. అంటే మనం కనీసం జగన్ రెడ్డి గారు ఆయన ఇంటిని రిపేర్ చేయించుకుంటే 9 కోట్లు ఎంత బిల్లు పెట్టారు, రసీదు పెట్టారు. కష్టపడ్డ రైతు తన ధాన్యం ఇస్తే రసీదు లేదు. ఎందు రసీదు ఇవ్వకపోతే ఉండే దురదృష్టమయ్యే ఒక పరిస్థితి, దురదృష్టకరమైన పరిస్థితులు కానీ, ఇప్పుడు ఇందాక ఎవరో ఉందో చెప్తా ఉన్నారు మన శ్రీకాకుళంలో, కాల్ చేస్తే కాదు మనకి, ఒకవేళ కాల్ చేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అవి వీళ్ళెవరు పట్టుకో, రైస్ మిల్లర్ మాకు సంబంధం లేదంటారు, ఎందుకంటే మీకు రసీదు లేదు కాబట్టి. అంటే రైతుని తిరిగి కష్టపడి ధాన్యం అమ్మిన రైతు మిల్లర్లు పెట్టే వరకు, తిరిగి డబ్బు వచ్చే వరకు గుండె లోపల కొట్టుకుంటా ఉంటుంది, వస్తుందా రాదా డబ్బు, వస్తుందా రాదా. మరి రసీదు ఇవ్వాలి కదా ప్రభుత్వం, దీన్ని పట్టించుకోరు. ముఖ్యమంత్రిల స్థాయి వ్యక్తి తన ఇంటికి ఇంత అవసరం కావాలనుకుంటే 10 కోట్లు రసీదులు పెట్టి తీసుకుంటాడు, కానీ కష్టపడే రైతుకి రసీదు ఇవ్వడానికి వెనకాడతారు 150 మంది ఎమ్మెల్యేలు. ఎందుకు మీ మెజారిటీ? రైతుకి రసీదు ఇవ్వలేని మీ 150 మంది మెజారిటీ ఎందుకు? దేనికి ఏం చేసుకుంటారు మీరు నన్ను తిట్టడానికి? నన్ను తిట్టాలి అంటే మీరు బయటకు తిట్టాను, నాకేం లేదు అమ్మ, నేను ఎదురుగా వస్తాను, మీ 150 మంది ఇలా కూర్చొని ఇట్లాగా నేను ఒక్కనే ఉండను. మీరు ఏం తిట్టాలనుకుంటే తిట్టను, నేను ఒక్కనే ఉన్నాను, మా వాళ్ళు కూడా ఎవరు, నేను ఒక్కనే ఉన్నాను.
మీకు కసి తీరివేళ తిట్టని మీరు ఏం చేస్తారో చేసుకుని నేను చూస్తాను, ఎదురుగానే ఉంటాను. కానీ విలువైన సభా సమయాన్ని మీరు రైతులకి వాళ్ళ సమస్యలను పరిష్కరించాల్సింది పోయి మీరు వ్యర్థ కాలాన్ని వ్యర్థ దుర్వినియోగం చేస్తే రైతులకి కష్టాలకి మీరు ఫలితం లేకుండా పోతా ఉంది. దీన్ని ఖచ్చితంగా మీరు పెద్ద మనసుతో ఆలోచించండి. ఎందుకంటే ఎందుకు ఇంత రిక్వెస్ట్ చేసి మాట్లాడుతాను ప్రభుత్వాలకంటే, నేను నోటికి ఏదొచ్చేది పడి మాట్లాడితే మీకు సత్ఫలితాలు రావాలి. నేను తగ్గి మాట్లాడుతాను ప్రభుత్వాల దగ్గర, గత ప్రభుత్వంలోని ఈ ప్రభుత్వంలో, ఎందుకంటే నేను ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. మీ ప్రతినిధిగా మాట్లాడేటప్పుడు నేను తగ్గే మాట్లాడాలి, మీకోసం న్యాయం జరగాలి, నేను తగ్గే మాట్లాడతాను. నా సమస్య కాదు అది, కానీ అది నేను మీ సమస్యకు నేను ఉన్నానని చెప్పాను కాబట్టి నేను ప్రభుత్వం తగ్గే మాట్లాడతాను. ఈరోజున వైసీపీ ప్రభుత్వానికి జగన్ రెడ్డిగా నేను నింపాదిగానే అడుగుతున్నాను, మర్యాదగానే అడుగుతున్నాను. ఈరోజున వాళ్ళకి 1300 కాదు, వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు బస్తాకి 1500 రూపాయలు ఇవ్వండి. వాళ్ళకి 1500 రూపాయలు ఇవ్వండి. మీరు చేసిన తప్పుకి, మీరు చేసిన ఆలస్యానికి కనీసం క్షమాపణ చెప్పినట్టు ఉంటుంది. ఎందుకంటే మీరు అలాంటిది. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే మానవత్వం నా కులం, మానవత్వం నా మతం, మాట మడం తిప్పదు నా కులం, ఇట్లా మాట్లాడుతూ ఉంటే సరే ఓకే అర్థం చేసుకుంటాను, అర్థం చేసుకుంటాం. మరి కౌలు రైతులకు ఎందుకండి మీరు కులం అడుగుతున్నారు? మీరు కౌలు రైతులకు ఎందుకు కులం అడుగుతున్నారు? మీరు సామాజిక వర్గం అంటే మనుషులు, మీకు అన్నం పెట్టి అన్నం తినేటప్పుడు మీకు గుర్తొస్తుందా ఎవరు ఏ కులం పండించిందని గుర్తొస్తుందా మీకు? నేను ఎందుకు కులాలని మతాలు ఎందుకు ప్రాంతాలను ఎందుకు చాలా జాగ్రత్త చూస్తారంటే, ఈరోజు నేను ఈ చొక్కా వేసుకున్నది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి తెలుసు? ఎన్ని కులాలు దాటితే చొక్కా నా ఒంటి మీదకి వచ్చిందో? ఒక ముద్ద తింటే ఎన్ని కులాలు ఎన్ని మతాలు ప్రాంతాలు వ్యక్తుల చేతులు దాటితే ఒకటి వస్తుంది మన చేతుల్లోకి? మరి అలా ఆలోచించకుండా మీరు కూర్చోబెట్టి ప్రియాంబిల్ కాన్స్టిట్యూషన్ అని మీరేంటి చట్టసభలో కూర్చోడానికి ప్రియాంబిల్ పాలసీలో రావా? పాలసీలో మా రైతుల దగ్గరికి వచ్చి ఏం మాట్లాడతారు మీరు ఏ కులం అంటే? ఎందుకంటే నువ్వు అంటే ఒక వర్గం అంటే అక్కడ కూడా కులాలని మీరు బ్రిటిష్ వాళ్ళకి మీకు ఏం తేడా ఏంటండి? మీకు వాడికైతే బయటోడు కాబట్టి అవసరం, మీరు స్థానికులే కదా, మీరు బయట వాళ్ళు కాదు కదా, మీకెందుకు కుల విభజన? మీకు మీకు మనస్తత్వం, మీకు మనసు, మీకు మనస్కరిస్తుందా? మీకు మీరు ఓటు అడిగేటప్పుడు ఈ కులాలకి చెప్పారా? మీరు ఇవ్వకూడదని కులాలకి మీరు చెప్పారా? మేము మీకు ఇవ్వమని చెప్పారా? మీరు ఓట్లప్పుడు గుర్తురావు ఎవరికి? ఓట్లప్పుడు కండిషన్ పైన మనం చెప్పాలి నెక్స్ట్ టైం నుంచి. మేము కౌలు రైతులకు అందరికీ ఆదుకుంటాం కండిషన్ సప్లై, ఐ డోంట్ ఈ కులానికి ఇవ్వం, దీనికి ఇవ్వం, దీనికి ఇవ్వం, 5000 దాటిన వాళ్ళకి ఇవ్వం, 4000 తగ్గించిన వాళ్ళకి ఇస్తాం. ఈ లెక్కలను పెట్టుకుంటే వెళ్తే ఎప్పుడు న్యాయం జరిగింది? వాళ్ళు అమాయకులా లేదంటే మన అమాయకులా అంటే మనం మోసపోతున్నాం అంటే మన చేతగా అంతనం, ప్రజల చేతగా అంతనం. వాళ్ళ మాటలు తెలిసి మోసం చేస్తారని తెలిసి కూడా మనం వాళ్ళ వెంట ఉన్నామంటే ఇంకా మనం బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పేది మీరు గొర్రెల్లో ఉన్నంతకాలం తల నరుగుతా నిలుపుతావు వెళ్ళిపోతాడు. మీరు సింహాల్లో తయారవ్వాలి. మీరు అన్యాయం జరుగుతున్నప్పుడు సింహాల్లో తయారైపోతే బలి ఇవ్వడానికి వాళ్ళకి రారు, ధైర్యం చేయరు వాళ్ళు. మీరు నరకండ్రా బాబు మమ్మల్ని అంటే చక్కగా నరికి మా మొత్తం సండే కూరలో తినేస్తాం మనల్ని. ఉల్లిపాయ గురించి మాట్లాడతాలి పడి అడుస్తున్నారు బాబు వాళ్ళు. ఏ ఉల్లిపాయ అనే కానీ వాళ్ళు కూర్చోబెట్టి దాని మీద రాజకీయాలు చేస్తున్నాం అంటారు. ఇప్పుడు మంది భారతదేశంలో ఎక్కువ మంది మేము నేనేం తింటాను సమ్మర్లో బాగా వేసవి కాలం తింటాం, ఓ పెరుగన్నాం కొంచెం ఉల్లిగడ్డ నంచుకొని తింటాం. అది ఏం చేస్తాం? కొంత వ్యవసాయ కుటుంబాలు కాబట్టి అది 2 ఉల్లిగడ్డలు నరికేది, ముక్కలు 4 ముక్కలు కోసి రాత్రి పిల్లలు కొడేసి పొద్దున్న తింటాం. అంటే ఉల్లిగడ్డ అనేది ఒక సాధారణంగా అత్యంత అసలు బీద అంటే అన్నం లేని వాళ్ళు కూడా ఒక రూపాయి సంపాదించుకోలేని కూడా తినే తిండి ఉల్లిగడ్డ. అది అలాంటి ఉల్లిగడ్డను కూడా దొరకనేకుండా ఈ రోజున ఇందాక చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను నమ్మలా ఇందాక పంపించారు శ్రీకాకుళం వలసలో ఉల్లిగడ్డలో తొక్కిస్లాట్ జరిగిందంట. అరే చాలా మంది గాయాలు అయిపోయినాయి. ఇది ఆమదాల వలసలో ఉల్లిపాయల కోసం ప్రాణాలు తొక్కిసలాడు జరుగుతుందండి మనకి ఉల్లిపాయల కోసం. అరే మీరు కనీసం 1 కిలో ఉల్లిపాయలు తొక్కిసలాట లేకుండా ఇవ్వలేని 150 మంది ఎందుకే మీరంతా? దేనికి ప్రగల్భాలు, దేనికి తిట్టడానికి?
అలాగే రైతు గురించి కనుక్కుంటా ఉంటే రైతు కష్టాలు ఎలా ఉన్నాయి? ఇందాక నేను జాతీయ ఉపాధి హామీ పథకం గురించి అడుగుతా ఉన్నా. ఇది నేను ఎందుకు నా మాట అంటే, జాతీయ ఉపాధి హామీ పథకం చాలా ఉన్నతమైన ఆశయాలతో పెట్టింది. అది అంటే చాలా మంది చనిపోతుంటే కరువుకి వలసలు వెళ్ళిపోతుంటే ఇది ఎట్లా ఆపాలి అని చెప్పేసి గత ప్రభుత్వాలు కూర్చున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాలు ప్రారంభించి ఉపాధి హామీ పథకిస్తే మనుషులు చచ్చిపోకుండా ఉంటారు, వలస లేకుండా ఉంటారని చాలా గొప్ప హామీ పథకం అది. కానీ దానిని ఎలా చేశారండి ఉపాధి హామీ పథకాన్ని? ఈరోజున రాజకీయ వ్యవస్థ అంతా నీ కూలీలు రాస్తాను, నీకు డబ్బులు ఇస్తాను, కానీ మళ్ళీ దాంట్లో నాకు వాటా ఇవ్వు, నాకు వాళ్ళ ఐడి కార్డు ఆధార్ కార్డుల దగ్గర అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి, ఇచ్చే వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసి అంటే వాళ్ళని దోపిడీ చేసి జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలను కూడా దోపిడీ చేసి వాళ్ళకి సవ్యమైన డబ్బులు ఇవ్వకుండా పోయి ఇచ్చారు. డబ్బులు ఇవ్వగానే పక్కన సా షాప్ ఉంటుంది, బెల్ట్ షాప్ ఉంటుంది. ఈ డబ్బులు ఇలా ఇవ్వను, బెల్ట్ షాప్ రెండు ఒకటే, ఇక్కడ డబ్బులు ఇస్తాడు మళ్ళీ ఆ బెల్ట్ షాప్కి వెళ్ళి డబ్బులు ఇవ్వను, మళ్ళీ ఆ డబ్బులు ఇటు వచ్చేస్తాయి, ఇంటికి తీసుకెళ్ళేది పాతికో పరకో తీసుకెళ్తాడు పిల్లలకి. ఉపాధి హామీ పథకం నుంచి కూడా ఇలాంటి కష్టాలు ఉన్నాయి. ఇది నాకు స్వయంగా ఉపాధి హామీ పథకం సంబంధించిన కూలీలు చెప్పింది నాకు. పోనీ ఈ ఉపాధి హామీ పథకాన్ని చాలా రోజుల నుంచి అడుగుతుంది ఏంటంటే వ్యవసాయానికి అనుసంధానం చేయమని చాలా రోజులుగా అడుగుతా ఉన్నారు. ఇది నేను మొట్టమొదటిసారి స్వయాన నేను విన్నది కూడా ఒకసారి ఒక మీటింగ్లో కూర్చున్నప్పుడు స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతుంటే నేను విన్నాను ఈ మాటలు. చాలామంది అడుగుతూ ఉన్నారు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటే దాన్ని ఎలా తీసుకెళ్లాలని వాళ్ళు మళ్ళీ గుల్లాలు పట్టుకున్నారు. ఆ రోజు నేను ఆ మీటింగ్లో పక్కన కూర్చోవలసి వచ్చింది రాజ్యభవన్లో. ఇది అలాగే ఈరోజు నాకు అనిపిస్తుంది రైతులకి నేను చెప్పలేదు, ఒకటే చెప్పదలుచుకున్నాను, కూలీలు మనకి ఎందుకు దొరకట్లేదు? ఒకటి, అత్యంత సాంద్రత ఉన్న జనాభా, మన జనాభా ఉన్న దేశం మనది, అధిక జనాభా సాంద్రత ఉన్నది, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇవ్వగలిగేది మనకి రైతులకి పని చిన్న కమ్మతాలు, అరెకరం, పావెకరం, ఎకరం, రెండు ఎకరాలు, వీటి మధ్యలో మనకి యాంత్రీకరణ చేయలేము. యాంత్రీకరణ చేద్దామంటే అవి అందుబాటులో ఉండవు, అంత సుపీరియర్ టెక్నాలజీ లేదు మన దగ్గర. ఒక రెండు ఎకరాలకి నేను ఒక మెషిన్ కొందామంటే ఏదో మన జగన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కొనుక్కోవచ్చు, లేదు నేను తిట్టే ఎమ్మెల్యేలు కొనుక్కోవచ్చు, కానీ 35 రూపాయలు 35,000 పెట్టుబడి పెట్టి తిరిగి వస్తారాదనే ఒక సామాన్యమైన రైతు కొనుక్కోవడానికి కష్టాలు కష్టపడతాడు. మళ్ళీ సామూహికంగా కొనుక్కోవాలంటే అవి మనకి ఈ సహకార సంఘాలు పనిచేయవు, సహకార సంఘాల్లో బోల్డంత లొసుగులు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సహజంగా మనిషి రైతు ఏమంటారంటే మనకి కూలీల దగ్గరికి వెళ్తారు. ఇలాంటి వ్యవస్థలో కూలీలు దొరకకపోతే మరి రైతులకు ఇబ్బంది, దానివల్ల పర్యావసానంగా వాళ్ళకి అత్యధిక కూలీలు ఇచ్చి చేసుకునే పరిస్థితుల్లో రైతు సంపూర్ణంగా కూలిపోతూ ఉన్నాడు. వీళ్ళు పెద్ద రైతుల అమెరికాలాగా, రష్యా, మనకి ఈ మిగతా పశ్చిమ దేశాల్లాగా 1,000 ఎకరాలు 2,000 ఎకరాలు కూర్చున్న రైతులు కాదే మన వాళ్ళంతా. మన వాళ్ళు చాలా చిన్న సన్నకారు రైతులు, అరెకరం, 2 ఎకరాలు, ఒకచోట 3 ఎకరాలు ఉంటుంది, కానీ అసలు ఒక దుక్కేస్తే లోపలికి పోదు మన రాయలసీమ లాంటి నేలల్లో. కానీ కష్టపడి పండిస్తే మనకి గిట్టుబాటు ధర రాకపోతే, లాభసాటి ధర రాకపోతే రైతు ఏమైపోతాడు? నలిగిపోతాడు రైతు. మరి ఇలాంటి రైతులందరికీ మేము అండగా ఉండటానికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, నా మనసులో ఒక నా మధ్య మెదులుతా ఉంది, భవిష్యత్తులో జన సైనికులు మనకు సేవాదళ ఏదైనా అవసరమైతే మనం కూలీలుగా మారి మన రైతులకు అండగా ఉండే ఆలోచన ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. అంటే అంటే మనం దేశానికి ఉపయోగపడాలి అంటే జన సైనికులు అవసరమైతే మీరు డబ్బులు కూడా తీసుకోండి మన వాళ్ళ దగ్గర, కానీ కొంత సహాయం అంటే మనకి కూలీ దొరకడం. భారత్ అంటే జపాన్ లాంటి దేశంలో కుటుంబం పనిచేస్తుంది. నేను ఎందుకు దుక్కి దున్నుతాను తోటలో అంటే, నేను ఎందుకు పనిచేస్తానంటే ఆ కష్టం నాకు తెలియదు, కష్టంలో చాలా సౌఖ్యం ఉంది. ఇందాక ఎవరో మాట్లాడుతా, ఇది నేను చాలా ఇష్టమైన పనులు ఉన్నాను, మంచి చాలా గొప్ప పని వదులుకుంటాను, చాలా గొప్ప పనిలోకి వచ్చిన సినిమా అనే దాన్ని వదిలేసి ప్రజలకు ఉపయోగపడే చాలా గొప్ప రాజకీయాన్ని, రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయగలిగే భాగ్యాన్ని నేను పొందానని నాకు నిజంగా గర్వంగా ఉంటుంది. ఈరోజు రాజకీయాల్లో రావడం, ఓడిపోయినప్పటికీ ఎందుకంటే ఇంత అదృష్టం. నాకు సినిమాల్లో కూడా ఇంత ఆనందం ఎప్పుడు రాలేదు. సినిమాలు చేసే ఇలాంటి నిరాహార దీక్షకి నిజ జీవితంలో చేసే నిరాహార దీక్ష చాలా తేడా ఉంటుంది. సినిమాలు చప్పట్లు పడతాయి, ఇక్కడైతే నేను సమస్యకు పరిష్కారం చేయించగలను, మాట్లాడగలను. ఒక సభ పెడితే 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో ఒక పూట అన్నం పెట్టడం అవుతాం మేము. అది నిజ జీవితంలో చేయడానికి
అలాగే ఈ రోజున మెకనైజేషన్ గురించి చూస్తే మన కూలీలు దొరకడం మెకనైజేషన్ నిజంగా జన సైనికులు కూడా నేను చెప్తాను, ఒక రోజున మనం ఆలోచన దాని మీద ఒక మేధో మదనం చేద్దాం, మన రైతులకి ఎంత అండగా ఉండగలం అని చెప్పడానికి. కానీ మెకనైజేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభుత్వాలు నిజంగా 150 మంది ఎమ్మెల్యేలు ఈ రోజున కూర్చొని భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మెకనైజేషన్ ద్వారా తక్కువ ఖర్చుతోటి R&D చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి వ్యవసాయ శాఖ ఉంది, మన సహజంగా ఉండే మనకి చాలామంది నేను పేపర్స్లో చూసేవాడిని సైకిల్ తొక్కుతూ ఉంటే విద్యుత్ శక్తి వచ్చి కింద బావిలోంచి నీళ్లు తోడే యంత్రాలను కనిపెట్టారు మామూలు చిన్న సైకిల్ షాప్లో స్థాయి జ్ఞానం ఉన్న సైంటిస్టులు వాళ్ళు. అలాంటిది ఎంతమంది ఇక్కడ మనకి మన పల్లెటూళ్ళు ఎంతమంది గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారో మనకు తెలియదు, వాళ్ళందరూ ఉపయోగించుకోవాలి. అలాంటి మనకు అనుకూలంగా ఉండే టెక్నాలజీని మనం తెప్పించగలం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి. 150 మంది కూర్చొని మనల్ని తిట్టడం, వికిలేషాలు వేయడం, వికిలి మాటలు మాట్లాడటం కంటే కూడా రైతులకు అత్యంత తక్కువగా రాగలిగే అగ్రికల్చరల్ టెక్నాలజీ వ్యవసాయ పని యాంత్రీకరణకు మనం ఏం చేయగలం ఆలోచిస్తే నిజంగా మీరు కూర్చొని మీరు తీసుకున్న డబ్బులకి మీరు సఫలం మీరు సఫలీకృతం అయినటువంటి తప్ప మీరు కూర్చోబెట్టి బూతులు తిడితే మీరు అందరిని కూర్చోబెట్టి తిట్టడానికి మీరు గొప్ప విలువైన కాలాన్ని మీరు చేస్తే మీరు ఎవరికి న్యాయం చేసినట్టు ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. అలాగే చెప్తా, అలాగే బ్యాంకింగ్ అధికారులు కూడా ఈరోజున రైతు వచ్చి ఇందాక రైతులంతా అడుగుతున్నంటే రైతు నిజంగా తన కష్టాన్ని నమ్ముకున్నవాడు. నేను నా కష్టాన్ని నమ్ముకుని నేను అడగను ఎవరిని దేహి అడగడానికి నాకు మనసు ఒప్పదు. నాకు కష్టం అంటే ఖండ కష్టం మీద బతికేవాడికి చాలా ఆత్మగౌరవం ఉంటుంది, రైతుకి అంత ఆత్మగౌరవం ఉంటుంది. రైతుకి తన కష్టం కోసం అడగడు, నాకు రుణబంధం అప్పు తీర్చని అడగడు, నువ్వు నాకు ఏ ఫేవర్లు చేయొద్దు. కాకపోతే నేను అడిగేది అంటే నేను పడ్డ కష్టానికి నన్ను దోపిడీ చేయకుండా ఒక లాభసాటి ధర ఇప్పించిన 70 సంవత్సరాల భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చెర నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంకా మన రైతు కన్నీరు పెడుతున్నాడంటే అది బ్రిటిష్ వాళ్ళ తప్పు కాదు, ఇది మన వాళ్ళ తప్పు. ఇది నిజంగా మనం ఈ రోజున ఎంత గొప్పదంటే మన దేశం ఎవరు ఎక్కడో బ్రిటిష్ వ్యక్తి సర్ ఆర్థర్ కాటన్ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్రజల కన్నీళ్లు చూసి సుఖాలు ఏసీ కార్లు లేవు ఆ రోజున గుర్రపు ప్రయాణం చేసి ఎక్కడో రోడ్డు మీద పెట్టి ఒక చల్దన్నం తిని సద్దన్నం తిని అవి తింటూ మన రైతుల కోసం ఒక విదేశీయుడు అంత చేస్తే అతను మన గుండెల్లో పెట్టుకున్నాం, మనం ఈ రోజు విగ్రహాలు కడతామే, ఆయన ఈ రోజుకి పొలం, ఆయన ఒక దేవుడయ్యాడు మనకి సార్ ఆర్థర్ కాటన్. దేనికంటే ప్రజల్ని గుండెల్లో పెట్టుకుంటూ ప్రజలు అతని గుండెల్లో పెట్టుకుంటారు. అలాగే జగన్ రెడ్డి గారు నిజంగా సార్ ఆర్థర్ కాటన్ అంత గొప్పవాడైతే నిజంగా సంతోషించేవాళ్ళు, నేను మొదటివాడిని నేను. కానీ అలా కాకుండా మీరు అలాంటి ఆలోచన ఉంటే మీరు 35 కాదు, మీ తరతరాలు మీ బిడ్డలు మొత్తం ముఖ్యమంత్రులు ఉండిపోయిన సంతోషం, నిజంగా సంతోషపడతాం మేము. కానీ మీరు మా రైతుల ఆవేదనల్ని మీరు మీ ఇష్టానికి వాడుకుంటే ఆర్థర్ కార్డు గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళని తీసి పక్కన పడేయడానికి ఎంతసేపు పడుతుందండి? మీరు అదే ప్రజలు, అది మీరు ఆలోచించాలి. అందుకని నేను కోరుకునేది కూడా ముఖ్యంగా ఇలాంటి రైతు తన కష్టాన్ని నమ్ముకున్నవాడు బ్యాంకింగ్ వ్యవస్థకి వెళ్ళి షావుకారుల మధ్యలో రుణాలు ఇచ్చేవాళ్ళ మధ్యలో నలిగిపోతా ఉన్నాడు రైతు. ఈరోజు అడుగుతుంది ఏంటంటే బ్యాంక్స్ని కూడా మీరు ఎవరెవరికో ఇస్తారు? ఎంతమంది ఎంపీలు మన ఢిల్లీలో కూర్చొని బ్యాంకులకి ఎగ్గొట్టారు వాళ్ళు, వాళ్ళని ఏం చేయరు? ఇక్కడ రైతు 10,000 రుణం తీసుకుంటే రైతుని పీడించేస్తారు ఇక్కడ వీళ్ళు. కానీ అక్కడ 1,000 కోట్లు దోపిడీ చేసి వెళ్ళి చట్టసభలో కూర్చొని ఎవరు అడిగేవాడు లేడు. మరి కడుపు మన్నదా ఈ రోజున ఈ తరం యువతకి? ఈ రైతు కడుపు మన్నదా? అడుగుతారు ఖచ్చితంగా. సూట్ కేసు కంపెనీలు పెట్టి మీరు ముఖ్యమంత్రులు అయితే మీరు ఈ స్థాయిలో ఉంటే కష్టపడే రైతుకి కడుపు మండదా? అడగడానికి మా హక్కు రాదా? వస్తుంది. అందుకనే బ్యాంక్ అధికారులు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా మీరు కొంచెం పెద్ద మనసుతోటి రైతులకి ఏమి చేయగలరు ఆలోచించండి. ఎందుకంటే చిన్న పొదుపులు మొత్తం అని చెప్పేసి మనకి బంగ్లాదేశ్ బ్యాంక్ బంగ్లాదేశ్ ఎకానమీ ఆర్థిక శాస్త్రవేత్త మొహమ్మద్ యూనుస్, ఈ రోజు మనం చూసే డ్వాక్రా ఇవన్నీ ఆయన సృష్టి అది. మరి ఒక బ్యాంక్ ఒక ఆర్థిక శాస్త్రవేత్త అనుకుని ఎంత చేయగలిగాడు ఆ దేశానికి, ప్రపంచానికి ఒక ముఖ మోడల్ అయిపోయింది. అలాంటిది ఈ రోజున బ్యాంకింగ్ అధికారులను కూడా కోరుకుంటారు, మీలో కొంచెం మనసున్న వాళ్ళు నిజంగా మా రైతులకి ఎట్లా అండగా ఉండగలరో కొంచెం మీరు ఆలోచించండి. ఇంతమంది
వ్యాపారవేత్తలకి దోపిడీ చేసే వాళ్ళకి మీరు రుణాలు ఇచ్చేసి మీరు బ్యాంకులు నష్టపోతాం. ఈ రోజు మా రైతులకు ఇవ్వండి, మీరు పెద్ద మనసు చేసుకొని ఇవ్వండి. దయచేసి మీరు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా దీని మీద ఆలోచించాలి. ఇందాక మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గురించి పొద్దున మాట్లాడుతూ ఉంటే, గత రెండు రోజులుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోరుకుంటే చెప్పింది, వాళ్ళ వాళ్ళకి ఆదేశక సూత్రాల ప్రకారం 17% తేమ ఉన్నా కానీ కొనాలి బియ్యాన్ని, అలాగే 25% తరుగు ఉన్నా కానీ కొనాలి. కానీ దానికి సంబంధం లేకుండా సివిల్ సప్లైస్, రాష్ట్ర సివిల్ సప్లైస్ వాళ్ళు 14% పైన తేమ మేము తీసుకోమని చెప్పి, అసలు తేమ ఎండాలి అంటే మీరు కళ్యాణాలు ఇవ్వాలి కదా, మీరు ఆరబోసుకునే స్థలాలు ఇవ్వాలి కదా. మీరు ఆరబోసుకునే స్థలాలనేమో మీరు శ్మశానాలు చేసేసారు, లేదంటే మీరు కబ్జాలు చేస్తారు. మీరు ఆరబోసుకునే స్థలాలు ఇవ్వరు, మీరు గిట్టుబాటు ధరలు ఇవ్వరు. రైతు ఎలా బతకాలి? చచ్చిపోయి నేను జలసాన సినిమాలు ఎందుకు మేము ఆవేదన చెంది ఎందుకు మాట్లాడామంటే, పరమాన్నం తినే రోజునే మాకు పండగని తెలుసు, పండగని తెలియదు ఎందుకు అన్నాం అంటే, ఆ మాట నాకు స్వయంగా కరీంనగర్లో ఒక రైతు చెప్పిన మాటలు అవి. అంటే రైతు అంటే పురుగుల మందు, ఇందాక మాట్లాడుతున్న అదే గుర్తొచ్చింది. పురుగుల మందు పొలకి పని చేయట్లేదు కానీ మా నాన్నకి పని చేసింది. ఇందాక ఒక అబ్బాయి అంటే నాకు నా కన్నీళ్ళు వచ్చినాయి. పురుగుల మందు పొలం అంటే గుడ్డిగా ఎన్ని రకాలుగా రైతును ఆదుకోవచ్చు అంటే ఒకటి కాదు. నేను కోనసీమ మొత్తం మనం పల్లెటూరు మన గోదావరి జిల్లా మొత్తం తిరుగుతున్న మొత్తం రాష్ట్ర నలుమూలలు తిరుగుతూ ఉంటే ఎక్కడైనా ఇదే సమస్యలు. మన కొబ్బరి బొండాలు కానీ కోనసీమలో, మామిడి పంటలు కానీ అటు మనం విజయనగరం కానీ అనకాపల్లి సైడ్ పోతే మనకి చెరుకు గిట్టుబాటు ధర కానీ, చెరుకులు తీసేసుకుంటారు గిట్టుబాటు ధర ఇవ్వరు. ఈ రోజుకి సంవత్సరం అయినా వాళ్ళు రైతులకి చెరుకు వాళ్ళకి ఇవ్వాల్సిన ధర ఇవ్వలేదు. ఈ రోజుకి అకౌంట్స్లో పడలేదు. ఎవరు రైతులకి అన్యాయం చేస్తారు? వేరుశెనగ రైతులకి అన్యాయం చేస్తారు? ఏ రోజు కూడా రైతు కన్నీరు పెడతాడో ఆ నేల పాలించే వాళ్ళకి శాపం అయిపోతుంది. జగన్ రెడ్డి గారి చాలా బలంగా ఆలోచించుకోవాలి. రైతు కన్నీరు భూమి మీద పడితే భూకంపమే సృష్టిస్తుంది. చాలా ఆవేదనతో చెప్తున్నా, రైతు కన్నీరు మంచిది కాదు. రైతు అన్నం పెట్టే రైతు అని మీరేం చేస్తారో చేయండి. మీరు గిట్టుబాటు ధరిస్తారా, లాభసాటి ధరిస్తారా? కనీసం కొంచెం మనసుతో స్పందించండి. దీనికి ప్రతిదానికి రాజకీయాలేనా? ప్రతిదీ రాజకీయ లబ్ధేనా? ఎప్పుడు మారుతారు మీరు? మీ నాన్నగారు గొప్పనే, మీరు గొప్ప అయినా కూడా అందుకు ఎదురు చూస్తున్నాం మేము కూడా. మా నాన్నగారు అంటే కరెక్టే, ఏం చేస్తాం? మీరు చెయ్యండి, మీ నాన్నగారు చేసిన గొప్పను చేయండి. జనం చప్పట్లు కొడతారు, వాళ్ళు పవన్ అవసరం లేదు. అప్పుడు వాళ్ళకి రోడ్డు మీదకి వచ్చిన మేము నిరాహార దీక్షలు చేయాల్సిన అవసరం రాదు. మిమ్మల్ని పూలతో ముంచుతారు. కొడాల నాన్నగారికి వజ్రాలు దండలేస్తారు. జనం మీరు నిజంగా గొప్ప వాళ్ళు అయితే సూట్ కేసులో ధాన్యాలు పంపిస్తారండి. మీకు సూట్ కేసులు ధాన్యాలు పంపిస్తారు. మా వాళ్ళు నేను ఎందుకు పోయినసారి మేనిఫెస్టోలు పెట్టానంటే, 100,000 యువ రైతులను తయారు చేస్తాను. రైతు నాకు తెలిసి కష్టాలండి. నేను ఇంక పెద్ద ఎక్కువ పనులు పెట్టుకోలే. మహిళలకి ఉచిత సిలిండర్ అనేది పాసిబిలిటీ ఉంది కాబట్టి అది మాట్లాడా. ముఖ్యంగా తర్వాత మాట, రైతులకి 5,000 రూపాయలు నేను మీకు ఆ పెన్షన్ ఎందుకు ఇస్తానన్నానంటే, రైతు ఫస్ట్ చేతులు డబ్బు పడితే కొంచెం ధైర్యం ఉంటుంది. ఈ వెళ్ళి ఈ దళారుల వ్యవస్థ దగ్గర కూరుపోకుండా ఎంతో కొంత ఉపశమనం కలుగుద్దని చెప్పి దూరదృష్టితో చాలా మందితో మాట్లాడిన తర్వాత పెట్టిన ఆలోచన అది. ఒక 5,000 రూపాయలు జనసేన ప్రభుత్వం వస్తే మేము ప్రతి నెల రైతుకి ఇస్తామని చెప్పి. అలాగే మీకు 100,000 యువ రైతులు ఎందుకు తయారు చేయాలంటే, 2050కి మనకి అన్నం సరిపోదు, మనకి ఆహార అవసరాలు సరిపోవు. నీళ్లు గోదావరి జిల్లాను ఎంత జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి ఇప్పుడున్న యువతకి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ నేను ఎందుకు ఇంత జాగ్రత్తగా మాట్లాడుతున్నానంటే, మీ బిడ్డల భవిష్యత్తు కోసం నేను ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే నీళ్ళకి, మీరు తాగే నీళ్లకి ఇబ్బంది పడే రోజు వస్తే అందరూ దృష్టి పడ్డ గోదావరి జిల్లాలు శాపాలు అయిపోతాయి. అంటే నేను నీళ్లకి మొత్తం ఉంటాయి కానీ తాగడానికి ఉప్పు నీళ్ళు అయ్యి, లేదంటే కలుషితమైపోయే నీళ్లు, లేదంటే మనం కూర్చోబెట్టి ఎక్వాలతో ఉన్న నీళ్లు తాగడానికి పనికిరావు.
అవి ధాన్యం వెళ్ళిపోతే ఆ నీళ్లు మళ్ళీ అవి తినొచ్చేది ధాన్యం, మంచి ధాన్యం రాదు. అంటే ఇంత దెబ్బలు తగ్గుతుంది. దీన్ని భవిష్యత్తు తరాలకి చాలా పగడ్బందీగా ఆలోచించాలి. అందుకు నేను ఈరోజున రైతులందరికీ నేను మాటిస్తున్నాను, మనకి సేంద్రియ మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ సేంద్రియ వ్యవసాయంతో పాటు ఒక్క రోజులో మారలేము సేంద్రియ వ్యవసాయానికి. అలాగే ఉన్న పొలాన్ని ఆక్వాలను తీసేయలేము. కానీ అదే స్థాయిలో ఆదాయం పెంచుకున్న తర్వాత అంచెల వారికి ఎలా తీసుకోవాలి, ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం ఎలా చేయాలి, ఇది చాలా కష్టమైన పని. కానీ దీనికి ఎక్కడొచ్చారు ఒక అడుగు అయితే శ్రీకారం అయితే చుడతాం మేము. మేము ఆ దిశగా అడుగులేస్తాం. ఈరోజు నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు, జనసేనకి ఒక ట్రేడ్ యూనియన్ కావాలంటే. నాకు ట్రేడ్ యూనియన్ కంటే కూడా ఈరోజు నాకు అనిపించింది రైతుల కోసం ఒక యూనియన్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.